వెల్కమ్ టు అవర్ ఛానల్. అష్టాచమ్మ, జెంటిల్మన్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నాచురల్ స్టార్ నానిని సరికొత్తగా చూపించారు డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ వి. ఈసారి కూడా డైరెక్టర్ ఇంద్రగంటి మరో కొత్త పాత్రలో నానిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం వి సినిమా చూడాల్సిందే అంటున్నారు. శాంపుల్ గా నాని లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నాని పోషించిన సరికొత్త పాత్ర లుక్ లో కనబడుతున్నారు. గడ్డం మెలి తిప్పిన మీసాలు, చేతిలో కత్తెర, చేతికి రక్తం, చూపుల్లో నిర్లక్ష్యం, ఇవన్నీ చూస్తుంటే నాని చేస్తున్న పాత్రలోని డెప్త్ మనం అర్థం చేసుకోవచ్చు. క్లాస్ మాస్ పాత్రలతో ఆకట్టుకున్న నాచురల్ స్టార్ నాని తన 25వ చిత్రం వి ద్వారా వస్తున్నాడు. తొలిసారి ఒక విలక్షణమైన పాత్రలో నటిస్తున్నాడు నాని. రాక్షసుడి తరహా పాత్రలో నాని కనపడుతున్నారని హీరో సుధీర్ బాబు ఇదివరకే ట్వీట్ కూడా చేయడం మనం చూసాం. నాని పాత్ర నుంచి అందరినీ కాపాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరో హీరో సుధీర్ బాబు నటిస్తున్నారు. నాని సుధీర్ బాబు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు పోటా పోటీగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇటీవలే వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్ ను కూడా విడుదల చేసింది. సుధీర్ బాబు స్టైలిష్ లుక్ తో కనపడుతుంటే నాని మెలితిప్పిన మీసాలతో రగ్డ్ లుక్ లో కనపడుతున్నారు. అదితి రావ్ హైదారి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నేను లోకల్, ఎంసీఏ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడం విశేషం. నానితో ఒక పక్క దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రకంటి, మరో పక్క నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్న హ్యాట్రిక్ చిత్రం వి కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను 17వ విడుదల చేయనున్నారు. అలాగే సినిమాను ఉగాది సందర్భంగా 25 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.